హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ సేమియాతో పునుగులు చూపిస్తున్నానండి. ఇది సేమియాతో తయారు చేసామా అని కూడా తెలీదు. లోపల సాఫ్ట్గా పైన గుల్లగా కూడా ఉంటుంది. దీనికి కావాల్సింది ఒక్కొక్కటి నేను చేస్తూ చూపిస్తాను. ఇదైతే సూపర్ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేసుకుని డెఫినెట్గా చేసుకుని నాకు కమెంట్ సెక్షన్లో ఎలా ఉన్నదని తెలియజేస్తారని ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను. చాలా టేస్టీ పునుకులు. ఇప్పుడు నేను తయారు చేసి దీన్ని ఎలా తయారు చేశాను ఏంటి అన్నది ఈ వ్లాగ్లో చూపిస్తాను ఒక్కొక్కటిను. చాలా సూపర్గా ఉంటాయండి ఈ పునుకులు. నార్మల్గా దీనికోసం నేను పెరుగు అన్నీ కూడా తీసుకుని ఎలా పెట్టుకున్నాను ఎలా చేసుకున్నాను అన్నది ఒక్కొక్కటి నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, వెరైటీగా కూడా ఉంటాయండి. మేము చల్ల పునుకులు అంటే పుల్ల చల్ల ఉండిపోతే చేసుకుంటూ ఉంటాము. దానికోసం ఇప్పుడు సేమియా కూడా ఉడకపెట్టుకుందామని ఉద్దేశంతో ముందే పుల్ల చల్లలో అయితే నేను సగుబియ్యం నానపెట్టేసుకుని ఉంచేసుకున్నానండి. ఒక కప్పు పెరుగులో ఒక కప్పు సగుబియ్యం నానపెట్టుకుని ఉంచుకున్నాను. ఎందుకంటే మనం 3 గంటల ముందే నానపెట్టుకోవాలి. కలిపే ముందు ఇలా సేమియా ఉడకపెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఈ సేమియా తర్వాత యాడ్ చేసుకోవడానికి నేనైతే చల్ల తీసుకున్నానని చెప్పాను కదండి. మన దగ్గర పెరుగు ఉన్నా పర్వాలేదు, ఇలా గట్టి పెరుగు ఉన్నా పర్వాలేదు, లేకపోతే మన దగ్గర పుల్ల చల్ల మిగిలిపోతే అదైనా పర్వాలేదు. ఈరోజైతే ఇంకా పెరుగులో నేను సగుబియ్యం నానపెట్టుకుని దాన్ని 1 కప్పు నేను చెప్పాను కదా పెరుగులో నానపెట్టేసుకుని 3 గంటల ముందే మనం నానపెట్టేసుకుని ఉంచేసుకోవాలండి. ఎందుకంటే సగుబియ్యం ఉడకపోయినా లేకపోతే మెత్తగా లేకపోతే నానపోయినా సరే మనకి వేగించినప్పుడు కొంచెం టేస్ట్ బాగోదు కదా, అదే గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి కదా. దానికోసం ఇలా తీసుకుని పెట్టుకున్నాను. అందులో ఇలా గోధుమ పిండి 1-4 స్పూన్లు, వరిపిండి 1-4 స్పూన్లు వేసుకుని మిక్స్ చేసుకుని ఇది పునుకుల్లా నేను తయారు చేసి ఇప్పుడు చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడాను. ఎందుకంటే ఇందులో మనం ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ కలర్స్ కానీ ఏది వాడడం లేదు. ఇదిగోండి వరిపిండి గోధుమ పిండి తీసుకున్నాను కదా, అలాగే పెరుగులో నేను 1 కప్ పెరుగులు 1 కప్ చల్లలో కానీ మనం ఒక సగుబియ్యం నానపెట్టేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు ఇలా సేమియా ఉడికిపోగానే మనం ఎలా మిక్స్ చేసుకోవాలి, దానికి ఎలా కలుపుకోవాలి అన్నది ఇప్పుడు చూపిస్తాను. ఇంక ఇప్పుడు నాకైతే సేమియా ఉడికిపోతుందండి. ఇది వెరైటీ పునుకులు. ఎందుకంటే మనం సేమియా వేసాము అన్నది కూడా తెలియకుండా చాలా సాఫ్ట్గా చూసారు కదా నేను ఫస్టే చూపించినట్టు, లోపల సాఫ్ట్గా పైన గుల్లగా కూడా ఉంటుంది మనం వరిపిండి వేయడం వలన. ఇంకా పక్కనే ప్యాన్ అయితే అదే ముగ్గుడైతే పెట్టేసుకున్నానండి. నూనె కూడా కాగిపోద్ది అనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇది నూనె కాగడానికి కొంచెం మనం టైం పట్టే లోపల మనం మిక్స్ చేసుకున్నవన్నీ కూడా సేమియా ఉడికిపోతే మనం వేసేసుకోవడానికి రెడీగా ఇంకా మూకుడు కూడా పెట్టేసుకుని అందులో ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇది డీప్ ఫ్రై ఐటమే. మామూలుగా అయితే నేను ఇంతకుముందు నా లాక్స్లో చల్ల పునుకులు కూడా నేను షేర్ చేశాను కదా, అది వరిపిండి గోధుమ పిండి పుల్ల చల్లలో కలుపుకొని డైరెక్ట్గా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవడమే. కాకపోతే ఇది సేమియా సగ్గుబియ్యంతో పాటు మనం వరిపిండి గోధుమ పిండి వేయడం వలన ఇందులో 4 రకాలు మనం కలపడం వలన చాలా బాగుంటుందండి, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇంకా నాకైతే సేమియా ఉడికిపోయింది. ఆల్రెడీ సగ్గుబియ్యం నానబెట్టుకున్న దాంట్లో వరిపిండి గోధుమ పిండి అన్నీ కలుపుకున్న దాంట్లో సేమియా కూడా ఉడికిపోయింది కదా, అది నేను మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇంకా నేను ఇప్పుడైతే మిక్స్ చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాను. వేడి సేమియా అయితే నాకు బాగా ఉడికిపోయింది, ఆ వేడిదే ఇందులో వేసేసుకుంటున్నాను. మనం కలుపుకున్నప్పుడు చూసి కలుపుకోవాలండి. నాకైతే ఇంకా నేనైతే 1 కప్ చిన్న కప్పుతో వేసుకున్నాను సేమియా. అంటే చటాకు డొక్కు అంటారు, మనం తీసుకున్న ఈ క్వాంటిటీ పెరుగుకి ఈ క్వాంటిటీ దీనికి మనం తీసుకోవాలి. ఇవ్వండి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా ఇంకా నేను అన్నీ ఇలా మిక్స్ చేసుకుని ఇందులో కలిపేసుకుంటున్నాను. ఈ సేమియా వేసుకున్న దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలే వేస్తున్నాను, ఇంకేమీ వేయడం లేదు. అదే వరిపిండి గోధుమ పిండి చెప్పాను కదా, ఆల్రెడీ సగుబియ్యం నానపెట్టుకుని ఉంచుకున్నాను. సగుబియ్యం వేయడం వలన చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా కూడా వస్తూ ఉంటుందండి. మనకి చీజ్ వేస్తే ఎలా వస్తుందో అలాగే సగుబియ్యం వేసినా న్యాచురల్గా మనకి ఉంటుందండి. ఇందులో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ కలర్స్ కానీ నేను ఏది వేయడం లేదు. ఇంకా నేనైతే కొంచెం వేడిగా ఉంది కదండి, అందుకని 1 స్పూన్తో అయితే మనం మొత్తం కలిపేసుకోవాలి. మనం వేసుకున్న పెరుగులో సగుబియ్యం అవనండి, ఇలా వీట్ పౌడర్ అంటే గోధుమ పిండి అవనండి, వరిపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అన్నీ సేమియా కూడా అలా మనం కలిసేటట్టు కొంచెం ఉప్పు వేసుకుని ఇందులో కలిపేసుకోవాలండి. మనకి పునుకులు వేయడానికి వీలుగా కన్సిస్టెన్సీ చూసుకుని కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక 5 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా నేనైతే నూనె కాగిందా లేదా చూసుకుని ఇంకా రెడీ చేసుకుంటున్నానండి. పిండి అయితే ఫస్ట్ కొంచెం వేసుకొని చూసుకుంటున్నాను. పిండి మనకు కొంచెం వేసుకోగానే మనకి ఇలా పైకి వస్తుంది, అప్పుడు నూనె కాగిపోయినట్టు లెక్క. ఎందుకంటే కాకుండా మనం పునుకులు వేయకూడదు. ఇలా మనకి వీలుగా చిన్న చిన్న పునుకులు కానీ మనకి గారెల్లా కానీ ఇలాగ వేసుకోవచ్చు, మన షేప్ మన ఇష్టమేనండి. కాకపోతే పునుకుల్లో ఇలా వేయడం వలన పునుకుల టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు మనం చేసుకుంటూ
ఉంటాం కదా, మినపగారలు అంటే అదొక రకంగా వేసుకుంటూ ఉంటాం. ఇలా సగ్గు బియ్యంతో ఇలా పుణుకులు వేసుకోవడం కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే పుల్ల చల్ల ఉంటే ఆ పులుపు టేస్ట్ కూడా మనకి యాడ్ అవుతుంది. ఇందులో సోడా కానీ ఇంకేది కానీ మనం వేయాల్సిన అవసరం లేదండి. పుల్ల చల్ల మిగిలిపోతూ ఉంటుంది కదండి, మనకి ఫ్రిడ్జ్లో ఎక్కువే ఉంటూ ఉంటుంది. మనం పెరుగు సరిగ్గా కరెక్ట్గా తోడు పెట్టాం కదా, ఎప్పుడూ కూడా మనకు కొంచెం కొంచెం ఉండిపోతూ ఉంటుంది. అలాంటిది కలెక్ట్ చేసుకొని మేము ఫ్రిడ్జ్లో ఉంచుకుంటూ ఉంటాము. అలా పుల్లచల్ల ఉన్నప్పుడు మాత్రం ఇలాగ పుణుకులు కానీ లేకపోతే చల్ల పొంగలాలు అనుకుంటామండి, అప్పటికప్పుడు వేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు పిండి రెడీగా లేదు అన్నప్పుడు, మినపట్లకు కానీ ఇడ్లీకి కానీ రెడీగా లేదు అన్నప్పుడు ఇలాంటి టిఫిన్స్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాము. అందులో ఇదొకటండి, అందుకే చూపిస్తున్నాను, ఇందులో షేర్ చేస్తున్నాను. మనం అప్పటికప్పుడు చల్ల ఉన్నా సరే మనకి పిండి కలుపుకోవడానికి ఈజీగా, మనం చేసుకోవడానికి ఈజీగా వీలుగా ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం పాలైనా పెరుగైనా మనం కరెక్ట్గా తోడుపెట్టాం. కరెక్ట్గా తెచ్చుకోవడానికి ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు పెరుగు ఇలా మనం ఫ్రిడ్జ్లో పెడితే ఎన్నాళ్ళైనా నిలవ ఉంటుంది. అది ఇలా టిఫిన్స్కి ఏదైనా వాడుకోవచ్చు అండి, మన స్నాక్ రెసిపీ చేసుకోవడానికైనా సరే టిఫిన్స్కి అయినా సరే ఇలా వాడుకుంటూ ఉంటాము. ఇంకా చూసారు కదా మొత్తం ఆ నూనెకి సరిపోయినంత ఇలా పుణుకులు మనం వేసేసుకోవడమేనండి. ఇంకా దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం ఉంచేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అటు ఇటు మనం తిప్పకుండా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు దీన్ని వేగించుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా మన గోల్డెన్ బ్రౌన్ అయితే ఆల్మోస్ట్ మనకు వచ్చేసింది. మనం ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవాలండి. మన వడలు గారెలు మనం ఎలా తయారు చేసుకుంటామో ఇది కూడా ఇంచుమించు అలాగే తయారు చేసుకోవాలండి. ఎందుకంటే మనం పెద్ద మంట ఒకేసారి పెట్టేసినా సరే అవి మళ్ళీ ఏగవు. మళ్ళీ ఆ పెద్ద మంట మళ్ళీ ఒకేసారి మనం పెట్టి ఒకేసారి మనం వేగించుకుంటే మొత్తం మళ్ళీ పైన ఏగుతుంది, లోపల ఏగదు. అందుకని మనం రెండు పక్కలా కూడా ఇలా మీడియం ఫ్లేమ్లో వేగించుకోవాలండి. ఆల్మోస్ట్ గారెలు మనం ఎలా వేగించుకుంటాము పుణుకులు కూడా సేమ్ అదే ప్రాసెస్లో మనం వేగించుకోవాలి. ఎందుకంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అలా మాత్రం మనకు ఉంది అంటే మాత్రం అది చాలా ఇదిగా ఉంటూ ఉంటుంది, ఏగకుండా సరిగ్గా, తర్వాత కాలకుండా. లేకపోతే ఇప్పుడు మనం 4 ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, దాని సమానమైన టేస్ట్ అయినా సరే సమానమైన రుచి అయినా సరే మనకి ఏగడంలోనే ఉందండి. అందుకు నేను ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్లో వేగిస్తూ ఉంటాను. కొంచెం టైం పడుతూ ఉంటుందండి, కాకపోతే ఇలా మీడియం ఫ్లేమ్లో ప్రతిదీ కూడా ఇప్పుడు గులాబ్ జామ్ తయారు చేసినా సరే కొన్నిటికి ఉంటుందండి. మనం లో ఫ్లేము కాదు మరీ హై ఫ్లేము కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇది కొంచెం కాస్త లేట్ అయినా సరే లోపల పైన ఏగి మనకి క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా నాకైతే చూడండి ఇప్పుడైతే మొత్తం ఏగిపోయి గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేసింది. మొత్తం ఇలా తీసి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా కంచెల్లో మనం తీసేసుకోవడమేనండి. దీన్ని మనం సర్వ్ చేసుకోవడానికి మనకు చట్నీలు ఏదున్నా పర్వాలేదు, ఆనియన్ మసాలా పేస్ట్ అయినా పర్వాలేదు, లేకపోతే మనకి ఇది ఉంటూ ఉంటుంది కదండి కిసాన్ మనకి టమాటా సాస్ ఉంటూ ఉంటుంది, సాస్ అయినా పర్వాలేదు. లేకపోతే కొంతమంది కొబ్బరి చట్నీలతో తింటుంటారు, ఇంకో వారి కూడా వేసేసుకుంటున్నాను. ఈరోజు అయితే నాకు ఉల్లి ముద్ద అనుకుంటాము, ఆనియన్ మసాలా పేస్ట్ ఉంది, తర్వాత ఏమో సాస్ ఉందండి. పిల్లలకి ఎవరికి ఏది కావాలంటే దాంతో అప్పటికప్పుడు మనం తయారు చేసి ఇచ్చేయచ్చు. పెద్ద ప్రాసెస్ కాకుండా ఇంట్లో ఉండిపోయిన చల్లతో మనం ఇలా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా పిండి కలుపుకుంటే అంత టేస్ట్ ఉండదండి పుల్ల చల్ల వల్లే. ఈ పుల్ల చల్ల వేయడం వలన దాంట్లో పిండి కలపడం వలనే మనకి టేస్ట్ అండి. ఇంకో వాయి కూడా వేసేసుకుంటున్నాను. నేను తీసుకున్న ఈ 1 కప్ పెరుగుకి బోల్డ్ పుణుకులు అయితే మనకు అయిపోతాయండి. ఎందుకంటే మనం చల్లలో మిక్స్ చేసినప్పుడే మనకి పిండి 4 పిండ్లు అయితే మనం కలిపానని చెప్పాను కదా. నేను అందులోనూ సగ్గుబియ్యం వేసానని చెప్పాను, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గోధుమ పిండి, వరిపిండి ఇలా సమానంగా మనం కలుపుకుంటూ ఉప్పు అది తగినంత ఉప్పు కారం మనం ముందే చూసుకోవాలి. పచ్చిమిరపకాయల్లోనే కారం మనం తెలిసిపోద్దంటే అదే మనకు సరిపోతూ ఉంటుంది. నేను చెప్పాను కదా ఆనియన్ మసాలా పేస్ట్తో నడుచుకున్నా సరే, కిసాన్ టమాటా కెచప్తో అయినా సరే చాలా బాగుంటుంది. ఇంకో వాయి కూడా వేసేసుకొని ఇది రెడీగా సర్వ్ చేసుకోవడానికి వీలుగా రెడీ అయితే అయిపోయిందండి. 10-10 నిమిషాల్లో నేను చూపించినంత సేపట్లోనే ఇది ఈజీగా రెడీ అయిపోతూ ఉంటుంది. స్నాక్ అండ్ పిల్లలు ఇప్పుడు సమ్మర్లో రకరకాలు మనం అడుగుతూ ఉంటారు. ఇలా పుల్ల చల్ల అంటే ఉండిపోతే ఎప్పటికప్పుడు మనం పడేయకుండా ఇలా దాచుకొని మనం ఇలా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా నాకైతే రెడీ అయిపోయి పుణుకులు చూసారు కదా, చాలా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా పుణుకులు అయితే రెడీ అయిపోయి దీన్ని చూసారు కదా లోపల సాఫ్ట్గా పైన గుల్లగా కూడా ఉంటాయి. ఇది నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చింది ఎలా ఉన్నది అన్నది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసుకుని నాకు కమెంట్ సెక్షన్లో ఎలా ఉన్నదని కూడా చెప్పండి. మీ లైక్ ద్వారా నాకు వేసే ఈ వ్లాగ్ ఎలా ఉన్నది, ఈ రెసిపీ ఎలా ఉన్నదని కూడా తెలియజేయండి. ఇప్పుడు ఇంకా నేనైతే టేస్ట్ చూస్తాను.
ఇప్పుడు చెప్పాను కదండి, ఏ రెసిపీ అంటే ఏ చట్నీ లేకపోయినా సరే ఇది టేస్ట్ బాగానే ఉంటుందండి, నిజంగా సూపర్గా ఉందండి. డెఫినెట్గా ట్రై చేసుకుని ఈ రెసిపీ ఎలా వచ్చింది అన్నది కూడా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు మాకు ఉగాది అయిపోగానే ఈ పిండి వంటల్లాగా ఈ మాకు రోజు స్నాక్ ఏం వెతుక్కుంటున్నా అండి, ఎందుకంటే సమ్మర్ కదా, ఈ ఎండాకాలానికి తగ్గట్టు ఏం చేసుకుంటే బాగుంటుంది, ఎంతసేపు ఒంటింట్లో ఉండాలా లేకపోతే తొందరగా వచ్చే రెసిపీ ఏది అంటే నాకు ఇదే అనిపించిందండి. అంతేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. కదా అంతేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.